फ्रेंड्स वेलकम टू सीरियल सेंटा फ्रेंड्स इकोये कथो चाला ट्विस्ट उबोदी प्लीज फ्रेंड्स नचते तपकड़ा लाइक चयी इक शैलेंद्र रौडी ने लपल की पंपचन तरह चला हैपी फीलू रे ऋषि इवाटी तो नी कथ मुगरा पापम అయినా నువ్వు నా చేతుల్లోనే చావాలని రాసిపెట్టుందేమో అందుకనే నువ్వు నా చేతుల్లో నుంచి చావుని తప్పించుకోలేవని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క ఇక రిషి ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. ఇక అంతలోనే రౌడీ లోపలికైతే వెళ్తాడు. ఆ తర్వాత రిషిని చూసి ఇక రిషి కూర్చున్న సోఫా సెట్ దగ్గరికి అయితే వెళ్ళి ఇక దాక్కుంటాడు. ఇక రిషి ఫోన్లో చూసుకుంటూ ఏం పట్టించుకోడు. ఇక ఆ దొంగ కత్తిని తీసి రిషిని పొడవడానికి ఒక్కసారిగా ఇక వస్తూ ఉంటాడు. అంతలోనే వస్తారు అటువైపుగా వస్తూ ఆ దొంగనైతే చూస్తుంది. ఇక రిషి సార్ అంటూ ఆ కత్తికి అయితే అడ్డుగా వెళ్ళడంతో వస్తార చేతికి గాయమవుతుంది. దాంతో ఇక రిషి ఆ రౌడీని చూసి రే ఎవర్రా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక ఆ రౌడీ ఎలాగైనా రిషిని పొడవాలని చెప్పి ముందుకొచ్చి ఇక కత్తితో రిషిని పొడవబోతూ ఉంటాడు. ఇక రిషి ఆ రౌడీని అయితే పట్టుకొని నాలుగు చితగా బాగుతాడు. ఆ తర్వాత ఇక ఆ రౌడీ అక్కడి నుంచి ఆ కత్తిని పడేసి పరిగెడుతూ ఉంటే ఇక రిషి రే ఆగరా నువ్వు ఆగరా అని చెప్పి ఇక తన వెంట బయట దాకా అయితే పరిగెడతాడు. ఆ తర్వాత ఆ రౌడీ తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక రిషి అయ్యో అక్కడ వస్తారా చేతికి గాయమైందని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. వస్తారా అంటూ ఇక అంతలోనే ఆ శబ్దాలు విన్నా ఏంజల్ అలాగే వాళ్ళ తాతయ్య ఏంటి ఇది అని చెప్పి హాల్లోకి అయితే వస్తారు. ఇక ఏంటమ్మా ఏం జరిగింది చేతికి ఆ రక్తం ఏంటి అని అంటుంటే ఇక రిషి సార్ నన్ను పొడవడానికి ఎవరో ఒక రౌడీ వచ్చాడు. ఇక వస్తారా తన కత్తికి అడ్డుగా వెళ్ళడంతో తన చేతికి గాయమైంది. ఏంజల్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది త్వరగా తీసుకొని రావా అని అంటుంటే ఇప్పుడు తీసుకొస్తాను రిషి అని చెప్పి ఏంజల్ అయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తుంది. ఇక రిషి వస్తారా కట్టుకొట్టు ఎందుకు వస్తారా నువ్వెందుకు అడ్డుగా వచ్చావని అడుగుతాడు. ఇక వస్తారా సార్ నేను రాకపోయి ఉంటే తను మిమ్మల్ని పొడిచేవాడు సార్ అని అంటుంటే ఇక రిషి అయితే నీ ప్రాణాలని అడ్డు పెడతావా అని అంటుంటే ఇక వస్తారా నాకు నా ప్రాణాల కన్నా మీ ప్రాణాలే ముఖ్యం సార్ అని అంటుంది. ఇక ఆ రిషి ఏం మాట్లాడుతున్నావు వస్తారా అని చెప్పి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక పక్క నుంచి ఏంజల్ వాళ్ళ తాతయ్యకి ఏం అర్థం కాదు ఏంటి వస్తారా ఇలా మాట్లాడుతుంది రిషి కూడా వస్తారాతో ఎంత అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని అలానే షాక్ అయ్యి అయితే చూస్తూ ఉంటారు. ఇక రిషి వస్తారా నీకు ఇంకోసారి చెప్తున్నాను ఇలా ఎప్పుడన్నా చేసామనుకో బాగుండదు అని చెప్పి వస్తారని ఇక అరుస్తూ కట్ అయితే కడుతూ ఉంటాడు. ఇక ఏంజల్ ఏంటి వస్తారా నువ్వు చెప్పేది రిషిని పొడుస్తాడని నువ్వు అట్టుగా వెళ్ళావా అయినా మీ ఇద్దరికి ఇంతకుముందే పరిచయం ఉందా రిషి కూడా నువ్వు ఎవరో తెలుసా ఏంటి అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారని చెప్పి అడుగుతుంది. ఇక దాంతో వస్తారా అదే ఏంజల్ ఒక్కసారిగా రౌడీ రిషి సార్ని పొడవడానికి వస్తే నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే నేను అడ్డుగా వెళ్ళాను అని అంటుంటే అయితే మాత్రం ఎవరినో పరాయి వ్యక్తిని అలా పొడవబోతుంటే నువ్వు అడ్డుగా వెళ్ళావా ఏంటి వస్తారా ఏంటి రిషి ఇదంతా అని అంటుంటే ఏంజల్ ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుకోవడానికి టైం ఇదేమన్నా అయినా వస్తారకు చూసావు కదా ఎంత బ్లడ్ పోయిందో తనకి రెస్ట్ చాలా అవసరం ప్లీజ్ ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం వస్తారా ముందు పద నువ్వు రెస్ట్ తీసుకుందు కానీ అని చెప్పి ఇక ఏంజల్ విశ్వం ముందే రిషి వస్తారని ప్రేమగా అయితే గదిలోకి తీసుకెళ్తూ ఉంటే ఇక ఏంజల్ ఏంటి తాతయ్య ఇది ఏంటి అసలు వీళ్ళిద్దరూ అని అంటుంటే ఇక విశ్వం అదేలేమ్మా రిషి మంచివాడు కదా తన పైన అభిమానంతో ఇలా చేసిందేమో అని అంటాడు. ఏంజల్ అభిమానం ఉంటే ఇంత చేస్తారా విశ్వం నాకెందుకో వీళ్ళిద్దరి మీద ముందు నుంచి డౌట్గానే ఉంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది విశ్వం నేను తెలుసుకోవాలి అని అంటుంటే సర్లేమ్మా అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు వస్తారా చూడు పాపం ఎంత పెద్ద గాయమైందో వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు వస్తారే దగ్గరే ఉండు అని చెప్పి అంటాడు. దాంతో ఇక ఏంజల్ అలానే చూస్తూ అయితే ఉంటుంది. ఇక రిషి మాత్రం వస్తారే దగ్గరే ఉండి వస్తారా ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అయినా మొన్న నీకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడేమో నువ్వు ఇలా నన్ను పొడవడానికి వస్తే నువ్వు అడ్డుగా వెళ్ళావు అని చెప్పి అంటుంటే అవన్నీ పక్కన పెట్టండి సార్ అసలు తను ఎవరు సార్ అసలుకి మిమ్మల్ని పొడవడానికి ఎందుకు వచ్చాడని అంటుంటే నాకు కూడా తెలియదు అని చెప్పి ఇక రిషి అంటాడు. సార్ నాకు ఏదో డౌట్గా ఉంది సార్ ప్లీజ్ సార్ అతను ఎవరో తెలుసుకోండి సార్ లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటుంటే అవన్నీ తర్వాత చూద్దాం నువ్వు ముందు రెస్ట్ తీసుకొని రిషి వస్తారని ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.